uniform may please salute the national flag. Rashtriya salute. Salami. Shastra. मन देशा की स्वातंत्र सिद्धि 75 संवत्सरालु गड़ुतुन्नटुवंटि संदर्भंलो यावत् भारत जाति मोत्तं स्वतंत्र अमृत उत्सवालनु घनंगा निर्वहिंचडानिकि ई रोजे श्रीकारं चुट्टिंदि। अंदुलो भागंगा मन राष्ट्रंलो कूडा ई वेदिक नुंचि ఈ అమృత ఉత్సవాలను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం। భారతదేశంత స్వతంత్ర చరిత్ర ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక మహోజ్వలమైన ఘట్టం। స్వతంత్ర చరిత్ర మహాత్మా గారు ప్రవేశించడానికి ముందు మహాత్మా గాంధీ గారు ప్రవేశించిన తదుపరి అని మనం విశ్లేషించి చూడవలసిన అవసరం ఉంది। గాంధీ గారి కన్నా ముందు కూడా స్వతంత్ర పోరాటం జరిగింది, కానీ గాంధీ గారు పూర్తి స్థాయిలో ఉద్యమ నేతృత్వం వహించిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయి, అద్భుతమైన సన్నివేశాలు ఆవిష్కరించబడ్డాయి। గాంధీ గారితో పాటు స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వారి సహచరులు కూడా చాలా సందర్భాలలో సంశయాలకు గురవుతుండేవారు, ఇది అయ్యేదా పోయేదా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండేవారు। ఎందుకంటే వారు ఎంచుకున్న పంద అహింస, అహింసాయుతమైనటువంటి శాంతియుతమైన పందాలో ప్రజలు ఉద్యమించాలి అనేటువంటి ఒక నినాదం కొంతమంది ఉద్రేకపరులకు కొంత నిరాశ కలిగించింది, కానీ చివరికి ఆ పందాలోనే స్వతంత్ర సంపార్జన జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు। అందులో ఉద్యమ ఉద్రితి, దానికి అవలంబించాల్సిన కార్యాచరణ, ప్రజల్ని దానిలో మమేకం చేయటంలో మహాత్మా గాంధీ గారు యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయులైనారు। మానవ హక్కుల కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారికి కూడా గాంధీజీ యొక్క ఆచరణ, గాంధీజీ యొక్క సిద్ధాంతాలు ప్రేరణగా నిలిచాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు। యావత్ ప్రపంచానికే మన భారత స్వాతంత్ర సమర స్ఫూర్తి ఒక గుణపాఠంగా ఒక ఆదర్శంగా నిలిచింది అనే సందర్భంగా నేను మీ అందరికీ కూడా గర్వంగా ప్రకటిస్తా ఉన్నాను। 1882 బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చే క్రమంలో ఉప్పు చట్టాన్ని కూడా తెచ్చినారు। ఆ ఉప్పు చట్టం చాలా బాధాకరంగా దేశ ప్రజలందరికీ పరిణమించింది। అంతకుముందు స్వేచ్ఛగా తమ ఉప్పును తాము తయారు చేసుకొని తీసుకునేటువంటి ప్రజలకు పన్ను చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది। ఉప్పును మార్కెట్లో కొనుక్కునే దానికంటే కూడా చాలా ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది। ఆ సందర్భంలో గాంధీజీ గారు చెప్పినారు, భారతీయులకు గాలి నీరు ఎంత అవసరమో ప్రతిరోజు చేసే తీసుకునేటువంటి ఆహారంలో ఉప్పు కూడా అంతే పాలలో అవసరం, ఇటువంటి ప్రాథమిక అవసరాన్ని కఠినమైన చట్టాల ద్వారా ప్రజలపైన భారం మోపారు, ఇది ప్రజా వ్యతిరేకం అని చెప్పి వారు మాట్లాడినారు।
కానీ తొందర పడలేదు. ప్రజల్లోకి పూర్తిగా ఆ భావం అలుముకొని పోయి అలుకొని పోయి ప్రజలు నిరసించాలనేటువంటి స్థాయి వరకు దాన్ని తీసుకెళ్లి ఆ తదనంతరం 1930 ప్రాంతంలో అనేక రూపాలలో అనేక ప్రక్రియలలో స్వాతంత్ర సముపార్జన కోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే 1930 లో మార్చి 12 ఈ రోజే మార్చి 12వ దినం ఉప్పు సత్యాగ్రహాన్ని వారు ప్రకటించారు. ఆ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్ పట్టణం నుంచి అరేబియా సముద్రం ఒడ్డున గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి నవసారి జిల్లా అనే ప్రాంతంలో దండి అనేటువంటి గ్రామం వరకు జరపాలని చెప్పి నిశ్చయం చేశారు. వారితో పాటు ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి సత్యాగ్రహులు ఆ పాదయాత్ర 384 కిలోమీటర్లు 24 రోజుల పాటు కొనసాగింది. 79 మంది గాంధీజీ గారితో పాటు ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. పాల్గొన్నది కొద్ది మంది అయినా గాంధీజీ గారి ప్రకటన వినడానికి సబర్మతి ఆశ్రమ పరిసరాలలో సుమారు 60-70 వేల మంది ప్రజలు వారి ప్రకటన వినాలని చెప్పి చాలా ఉద్విగ్నంగా అక్కడికి హాజరైనారు. చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసినారు. గాంధీజీ గారిని ఈ సత్యాగ్రహులను అక్కడి దాకా వెల్లనిస్తారా, మధ్యలోనే అరెస్ట్ చేస్తారా, లేదా కాల్చిపారేస్తారా అనేటువంటి భయాలు ప్రజల్లో దండిగా ఉండేవి. కానీ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా సివిల్ డిసోబీడియన్స్, నేను మీ చట్టాలను ఉల్లంఘిస్తా ఉన్నాను, ఉల్లంఘిస్తాను మీరు ఒకవేళ విరమించకపోతే అని అప్పుడున్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కు గాంధీ గారు ఒక లేఖ రాశారు. ఇది ప్రజలకు భారంగా పరిణమించింది, ఈ చట్టాలను మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి వారు లేఖ రాస్తే అప్పుడున్నటువంటి ఆ వైస్రాయ్ చాలా అహంకారంతో గర్వంతో దాన్ని పరిహాసాస్పదం చేయడమే కాకుండా చాలా అవమానించేలా కూడా మాట్లాడినారు. ఈయన యాత్ర కూడా చేయలేడు, వృద్ధుడైపోయినాడు, 61 సంవత్సరాల వయసులో ఈ యాత్ర ఆయనకు సాధ్యం కాదని పరిహాసం కూడా చేసినాడు. కానీ ఆత్మనిష్టతో కృతనిశ్చయంతో స్వాతంత్ర సముపార్జనే తన జీవిత లక్ష్యంగా కొనసాగినటువంటి గాంధీ గారు ఆ యాత్రను సంపూర్ణంగా విజయవంతం చేశారు. వారి వెంట నడిచింది 79 మంది అయినా వారి యాత్ర మొదలు అయ్యే సమయంలో ప్రారంభ దశలో 60-70 వేల మంది సబర్మతి ఆశ్రమం దగ్గర జమగూడడం, ఆ తర్వాత యాత్ర ఆశాంతం వేలాదిగా ప్రజలు దానిలో పాల్గొనడం, అదొక వెల్లువలాగా ఒక ప్రవాహంలాగా పోయింది. ఆనాటి స్వతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే ఆ తెల్లటి నురగ ఎట్లా పోతుందో దండి యాత్ర కూడా అదేవిధంగా సాగుతుందని చెప్పి ఆ రోజు అభివర్ణించడం కూడా జరిగింది. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఆవిష్కరించబడ్డది. దండి యాత్ర భారతదేశ స్వతంత్ర సముపార్జనలో ఒక మహోజ్వలమైన ఘట్టం. అహింసాయుతంగా శాంతియుతంగా తమ నిరసనను ఎట్లా తెలియజేయవచ్చో ప్రపంచానికి పాఠం నేర్పినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక సన్నివేశం. అందుకే భారత ప్రభుత్వం వారు ఈ మార్చి 12 నుంచే దండియాత్ర స్ఫూర్తితోనే మన స్వతంత్ర అమృత ఉత్సవాలు కూడా నిర్వహించాలని సంకల్పించి ఈరోజు కార్యక్రమాన్ని ప్రకటించారు. అందులో భాగంగా మనం కూడా భాగస్వామ్యం తీసుకొని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్ర సముపార్జన ఎంత కీలకమో, స్వాతంత్రాన్ని ఏ విధంగా ఆ స్వేచ్ఛ వాయువులను ఆ స్వతంత్రాన్ని తద్వారా లభించినటువంటి హక్కులను బాధ్యతలను విస్మరించకుండా నేటి తరం కూడా నిలబెట్టుకోవాలంటే ఇది ఎప్పటికప్పుడు పునశ్చరణ చేస్తూ ఈ రమణాచారి గారు అన్నట్టుగా ఈ తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందులో మహాత్మా గాంధీ గారు చాలా విజయవంతంగా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దండి గ్రామం వరకు చేరుకున్నారు. యాత్ర పరిపూర్ణమయ్యే సమయంలో దండి గ్రామం దగ్గర దాదాపు 60-70 వేల మంది ఘనమైనటువంటి స్వాగతాన్ని గాంధీ గారికి ఇచ్చారు. గాంధీ గారు సముద్ర స్నానం చేసి ఒక చిటికెడు పిడికెడు ఉప్పును ఆ సముద్రంలో నుంచి లేవనెత్తి, ఇది బ్రిటిష్ స్వాతంత్రం యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క పునాదులను కదిలించేటువంటి సన్నివేశం అని చెప్పి
ఆ సముద్ర తీరంలో నినాదం చేసినారు. మీరంతా కూడా చప్పట్లు తట్టాలని మనం చేస్తా ఉన్నా. ఒక ఉజ్వలమైన ఘట్టం ఇది. ఆ సందర్భంలో మన హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు గారు కూడా వారితో పాటు ఆ యాత్రలో ఉన్నారు. యాత్రలో ఉండడమే కాకుండా అద్భుతమైనటువంటి నినాదాలు చేశారు. సరోజినీ నాయుడు గారి గొంతుతో గొంతు కలిపి ఆ 60-70 మంది ప్రజలు కూడా అద్భుతంగా నినాదం చేశారు. అప్పుడు గాంధీ గారు, ఎస్, నేను మీ శాసనాలను ఉల్లంఘిస్తూ ఉన్నాను, శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఇది శ్రీకారం చుడతా ఉంది, మేము సంపూర్ణ స్వాతంత్రం కూడా కావాలని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం, మీ దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి కాంక్షిస్తా ఉన్నామని చెప్పి అరేబియా సముద్రం తీరం ఒడ్డున పిడికెడు ఉప్పును లేవనెత్తి దండి గ్రామంలో అద్భుతమైన నినాదం ఇవ్వడం జరిగింది. భారత ప్రజల పక్షాన ఒక సింహంలాగా గర్జించడం జరిగింది. ఆ పిలుపును అందుకొని ఉప్పు సత్యాగ్రహం దేశం నలుమూలల దావానంగుల వ్యాపించింది. ఎక్కడికక్కడే ప్రజలు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు తయారు క్షేత్రాల మీద దండయాత్రలు చేశారు. అప్పుడు గాంధీ గారు ఇచ్చినటువంటి ఆ పిలుపుకు, ప్రజలు చూపిస్తున్నటువంటి స్పందనకు కదిలిపోయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా లాభం లేదు, ఈయనని జైల్లో పెట్టాలని చెప్పి ఆయన అప్పుడు నిర్బంధించి ఎర్రవాడ జైలు తరలించినారు. దాంతో సరిహద్దు గాంధీగా పేరుగాంచినటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పెషావర్లో కూడా స్వతంత్రోద్యమానికి ఉద్యమాన్ని లేవదీసినారు. అక్కడ కూడా అద్భుతమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. అట్లా పరంపరగా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ అద్భుతంగా యాత్ర సాగింది. ఎందరో మహనీయులు తమ ప్రాణత్యాగం చేశారు, ఆస్తి త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అద్భుతమైనటువంటి స్ఫూర్తితో అనేక త్యాగాలతో స్వతంత్ర సముపార్జన జరిగింది. ఆ రకంగా అనేక పోరాట రూపాలను ప్రపంచమే నేర్చుకునే విధంగా అద్భుతమైన వ్యూహరచన గాంధీ గారు చేశారు. ఆ రోజుల్లో దాదాపు 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే సమయంలో కూడా నా సహచర మిత్రులతో గాంధీ గారు చేసినటువంటి అద్భుతమైన స్వతంత్ర పోరాట వ్యూహరచనను కూడా మేము బాగా పునికిపుచ్చుకోవడం జరిగింది. మా సహచరులు కూడా చాలా సందర్భాలలో నిరాశ నిస్పృహలకు లోనయ్యేవారు. ఆ పందా వీడలేదు. అహింసాయుతంగానే గాంధీ మార్గంలోనే మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ రకంగా జరిగినటువంటి ఆ పోరాటం అద్భుతమైనటువంటి పోరాటంగా పరిణమించింది. లార్డ్ ఇర్విన్ గారికి లేఖ రాసిన సమయంలో గాంధీ గారు ఒక గొప్ప వ్యాఖ్య చేశారు. దండియాత్ర ప్రారంభించడానికి ముందు ఎప్పుడైతే లార్డ్ ఇర్విన్, ఆనాటి వైస్రాయ్, ఆ లేఖను అపహాస్యం చేశారో అప్పుడు గాంధీజీ గారు ఒక మాట చెప్పారు. నేను మోకాళ్ళ మీద వంగి నమస్కరించి రొట్టె కావాలని అడిగినాను, దానికి ప్రతిగా నాకు రాయి వచ్చింది, కానీ మేము రాళ్ళు విసరం, మీరు బ్రిటిష్ సైన్యం కానీ బ్రిటిష్ పోలీసులు కానీ మమ్మల్ని కొట్టిన ఆత్మనిష్టతో కర్తవ్య దీక్షతో ముందుకు సాగుతాం, కానీ మీరు కొట్టే లాఠీ దెబ్బలకు మా చేతులు కూడా అడ్డం పెట్టమని చెప్పినారు. నిజంగా అది మహా గొప్ప అద్భుతమైనటువంటి ఆత్మనిష్టకు పరాకాష్ట. ఎందుకంటే నిజంగా ఆనాడు బ్రిటిష్ పోలీసులు వీళ్ళని కొడతా ఉంటే చేతులు అడ్డం కూడా పెట్టలేదు. ఆ బాధను మౌనంగా భరించినారు, ఆ బాధను ఓసుకున్నారు, కానీ ప్రతిఘటన చేయలేదు, ఎక్కడ హింసకు పాల్పడలేదు. దాంతో నిజంగానే ప్రజానీకం యొక్క హృదయాలు కదిలినాయి. అంటే లక్షలాది మంది ప్రజలు పోరాటంలో భాగస్వామ్యం తీసుకోవడానికి ఇటువంటి ప్రేరణ అద్భుతంగా కొనసాగింది, అద్భుతంగా జరిగింది. ఆ సందర్భంలో దండి యాత్రలో గాంధీ గారి వెంట పాల్గొన్న అంతర్జాతీయ మీడియాలో గాంధీ గారు అద్భుతమైన ప్రసంగం చేస్తూ, మేము బలహీనులుగా ఉన్నాం భారతీయులం, మాకు బలం కావాలి, ప్రపంచ ప్రజల యొక్క సహకారాన్ని బలాన్ని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత గాంధీ గారు జైలు నుంచి విడుదలైన తర్వాత నానాటికి పెరుగుతున్నటువంటి ఉప్పు సత్యాగ్రహం యొక్క ఛాయలను బ్రిటిష్ ప్రభుత్వం గమనించి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అక్కడితోని ఆ ఉప్పు సత్యాగ్రహం యొక్క ఉద్యమం ముగియడం జరిగింది. ఆ రోజులలో ఉన్నటువంటి టైమ్స్ మ్యాగజైన్ కూడా మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద వరల్డ్ అని మహాత్మా గాంధీ గారిని ప్రశంసించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లా ఎన్నో పోరాటాలు, ఎన్నో ఘట్టాలు, ఎన్నో త్యాగాలు, రక్త తర్పణలు, ఆత్మ బలిదానాలు అనేక రకాలుగా జరిగి చివరికి మనకు స్వతంత్రం రావడం జరిగింది. ఈరోజు
ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం సందర్భంలో ప్రతి భారతీయుని ఎడల గర్వంతో ఉప్పొంగుతున్న ఈ శుభ సందర్భంలో మనం కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది మంచి పరిణామం. ఇది 75 వారాల పాటు జరగాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని మనం కూడా స్వీకరించి 75 వారాల పాటు నిర్వహించడానికి కార్యాచరణ పొందుకుంటూ ఉన్నాం. సమర్థుడైనటువంటి అధికారిగా పేరు ప్రతిష్టలు పొంది ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న వ్యక్తి మనందరికీ సుపరిచితులు శ్రీ రమణాచారి గారిని ఈ కమిటీకి అధ్యక్షులుగా నియమించుకొని మనం ముందుకు సాగుతున్నాం. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఈ 75 వారాలు ఆ తర్వాత 15 ఆగస్టు నుంచి రాబోయే 15 ఆగస్టు నుంచి మరొక సంవత్సరం పాటు అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి గాను ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయలను కూడా కేటాయించిందని మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో నవీన తరం వారికి ఈ అంశాన్ని పూర్తిగా తెలియజేయడానికి స్వాతంత్ర పోరాట రూపాలను ఆ స్ఫూర్తి నుంచి కలిగినటువంటి సందేశాన్ని ఇప్పుడు ఈ రోజున్నటువంటి యువతరానికి భావితరానికి చేర్చే విధంగా రమణాచారి గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఉన్నారు. ప్రతి పాఠశాలలో కళాశాలలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, నేటి తరం కవులందరినీ సమీకరించి కవి సమ్మేళనాలు, ఇంకా అనేక రకాల కళా సాంస్కృతిక ప్రదర్శనలతోని ఈ 75 వారాల కార్యక్రమాన్ని మనం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి. నేను అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే, ద ఇండిపెండెన్స్ డే ఆఫ్ ద కంట్రీ షుడ్ నాట్ లూజ్ ఇట్ రిలెవెన్స్ ఎట్ ఎనీ కాస్ట్. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈరోజు అధికారులుగా ఉన్నవారు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు, జిల్లా కలెక్టర్లుగా ఉన్నవాళ్ళు కావచ్చు, వివిధ శాఖలకు అధిపతులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేదు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, గ్రామ సర్పంచులుగా పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్న మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇది స్వతంత్ర పూర్తికి, జాతి గర్వించదగ్గ సన్నివేశానికి, మన దేశ గరిమకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని వీటిని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నాను. జరిగే కార్యక్రమాల వివరాలు మిత్రులు రమణాచారి గారు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా మీకు అందిస్తూ ఉంటారు. నేను కూడా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో 2 చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. రాజధాని నగరంలో ఇక్కడ నేను, మరో అద్భుతమైన చారిత్రక పట్టణం, చారిత్రక నగరం వరంగల్లో మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తమిళసై సౌందరరాజన్ గారు అక్కడ కూడా ప్రారంభించారు. నా అభ్యర్థన మేరకు వారు అక్కడ ప్రారంభించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఈ కార్యక్రమాలను గొప్పగా, అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుందామని, జాతి స్వేచ్ఛను ప్రసాదించిన స్వతంత్రాన్ని మరవకుండా ఆ స్వతంత్ర పూర్తితో అభ్యుదయ పథంలో ప్రగతి కాముకులుగా మనందరం కూడా ముందుకు సాగుదామని మీ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. స్వాతంత్ర్యోద్యమ స్మృతులను గుర్తు చేస్తూ అమృత మహోత్సవ సందేశాన్ని అందించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడు వారి సువర్ణ హస్తాలతోటి విశేషమైనటువంటి రీతిలో 3 వందల గాలిబుడుగలు, ట్రైకలర్ బెలూన్స్ని విడిచిపెట్టేటువంటి సన్నివేశం. The Chief Minister will now release the tricolor balloons, after which the national anthem will be played. I request the august gathering to please rise for the national anthem and to remain seated until the Chief Minister leaves the venue. Thank you. Tricolor balloons ni galiloki vadilaru mukhyamantri varyulu. Asachyam nunchi satyam vaipu, cheekadi nunchi velithiriloki, మృత్యువు నుంచి అమృతత్వం వైపు నడిపించేదే గాంధీతత్వం. మహాత్ముని మహనీయ వారసత్వానికి నిజమైన అర్హులం కావాలంటూ ఆ వారసత్వ తత్వానికి అర్హత పొందే దిశలో పయనం సాగాలని మనవి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు.